నమస్కారం, నేను ఈ గ్రామంలో టీచర్ని. నేను ఈ గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తని. మన గ్రామంలో పిల్లలు తరచుగా నీరసంగా బలహీనంగా కనబడడం నాకు ఆశ్చర్యంగా ఉంది. దీని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. అదేంటో మనమే ప్రత్యేకంగా వెళ్లి తెలుసుకోవాలి. పదండి, మనం వెళ్లి ప్రత్యక్షంగా చూసి పరిశీలిద్దాం. గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు నువ్వు ఒంటరిగా స్కూల్కెళ్తున్నావు? నీ స్నేహితురాలు స్వాతి ఎక్కడమ్మా? స్వాతి ఈరోజు అనారోగ్యంతో ఉంది, అందుకే స్కూల్కి రావడం లేదు. ఈ మధ్య తరచుగా తను నీరసంగా ఉంటోంది. ఓహో, తను తరచుగా ఆరోగ్యం బాగోలేకపోవడానికి ఏం కారణం అంటారు? రండి, ఒకసారి మనం తన ఇంటికి వెళ్ళి కనుక్కుందాం. అయ్యో, రాజును చూడండి, మురికి చేతులతోనే ఆహారం తింటున్నాడు. రండి రండి, లోపలికి రండి. స్వాతికి తీవ్రమైన కడుపు నొప్పి, అందువల్ల ఈరోజు స్కూల్కి వెళ్లలేదు. రాజు, స్వాతి ఈ మధ్య తరచుగా అనారోగ్యం పాలవుతున్నారు. అయితే ఒకటి చెప్పండి, రాజు ఇప్పుడు అన్నం తినే ముందు చేతులు కడుక్కున్నాడా? లేదండి. రాజు, స్వాతి మల విసర్జన ఆరుబయటే చేస్తున్నారా? అవును, ఊర్లో అందరు పిల్లల్లాగే వీళ్లు కూడా ఆరుబయట మల విసర్జన చేస్తారు. చెప్పులు లేకుండా ఆరుబయట ఆడుకుంటున్నారు కదూ. ఎప్పుడూ వీరు అనారోగ్యంతో ఉంటున్నారంటే వారి కడుపులో నులిపురుగులు ఉన్నాయన్నమాట. నులిపురుగులేంటి? వాళ్ల కడుపులో నులిపురుగులున్నాయని ఎలా చెప్పగలరు? ఇప్పుడు మీకు వివరిస్తాం ఇది ఏ విధంగా జరుగుతుందో. మొదట మనం నులిపురుగులంటే ఏంటి, అవి ఏ విధంగా పిల్లల పేగుల్లోకి ప్రవేశిస్తాయో తెలుసుకుందాం. నులిపురుగులు తీసుకునే ఆహారంతో పాటు పేగుల్లోకి ప్రవేశించి రక్తంలోకి చేరాల్సిన పోషకాలను అవి పీల్చుకోవడంతో చిన్నారులు రోగాలు పాలవుతారు. పిల్లల్లో సాధారణంగా 3 రకాల నులిపురుగులు కనబడతాయి. ఏలికపాములు, నులిపురుగులు, కొంకి పురుగులు. ఈ నులిపురుగులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల, బహిరంగ మల విసర్జన చేయటం వల్ల వేగంగా అభివృద్ధి చెందుతాయి. సంక్రమణం ఉన్న పిల్లలు నులిపురుగుల గుడ్లను తమ మలంతో నేలను కలుషితం చేస్తారు. ఈ గుడ్లు నేలలో లార్వాలుగా వృద్ధి చెందుతాయి. మిగతా పిల్లలు ఈ గుడ్లను ఆహారం ద్వారా లేదంటే మురికి చేతుల ద్వారా లేదా లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం ద్వారా నులిపురుగుల సంక్రమణకు గురవుతారు. నులిపురుగులు సంక్రమించిన పిల్లల్లో గుడ్లు లార్వాలు క్రిములుగా అభివృద్ధి చెందుతాయి. ఈ నులిపురుగులు తిరిగి గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. నులిపురుగుల సంక్రమణ ఇంత సులభంగా జరుగుతుందని నాకు తెలీదు. నులిపురుగుల సంక్రమణ పిల్లల ఆరోగ్యంపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం, నులిపురుగుల సంక్రమణ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం ఎలా చూపుతుందో మనం ఒక్కసారి చూసి తెలుసుకుందాం. నులిపురుగుల సంక్రమణ వల్ల పిల్లలు తరచుగా అనారోగ్యం పాలవుతారు. చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఈ అనారోగ్యం వల్ల స్కూల్కి అలాగే అంగన్వాడీ సెంటర్లకు హాజరు కాలేకపోతారు. పిల్లల్లో నులిపురుగుల నిర్మూలన చాలా సులువైనది మరియు సురక్షితమైనది. ఈ నులిపురుగుల నిర్మూలన వలన పిల్లల్లో రక్తహీనతను నియంత్రించటం, పోషకాల గ్రాహ్యతను పెంచటం, చదువు పట్ల ఏకాగ్రతను, నేర్చుకోగల సామర్థ్యాన్ని పెంచటం, పాఠశాల అంగన్వాడీ సెంటర్లలో హాజరేటును పెంచటంలో దోహదపడుతుంది. సమాజంలో నులిపురుగుల సంక్రమణ వ్యాప్తిని తగ్గించి నులిపురుగులను నిర్మూలిస్తుంది. ఇప్పుడు చూశారు కదా, నులిపురుగులు పిల్లలకు ఏ విధంగా హాని చేస్తాయో, ఇంకా ఎంత సులువుగా పిల్లల మీద ప్రభావం చూపుతాయో. మీరు జాగ్రత్తగా లేకపోతే నులిపురుగుల సంక్రమణ ప్రభావం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే రాజు, స్వాతిలకు నులిపురుగుల నియంత్రణ కోసం ఏ చికిత్స చేయాలి? ఇటువంటి పిల్లల కోసం ప్రభుత్వం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం చేపట్టింది. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన పిల్లలందరికీ అల్బెండజాల్ 400 మిల్లీగ్రాములు మాత్ర అంగన్వాడీ స్కూళ్లలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అల్బెండజాల్ మాత్ర నులిపురుగుల సంక్రమణను నియంత్రించడంలో సహాయపడుతుంది. 1 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకి మరియు పాఠశాలలకు వెళ్లని పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ కార్యకర్తలచే ఈ మాత్ర వేయబడుతుంది. 6 నుండి 19 సంవత్సరాలలోపు పిల్లలందరికీ సంబంధిత టీచర్ ద్వారా స్కూల్లో వేయడం జరుగుతుంది. అనారోగ్యం వలన లేదా గైర్హాజరీ వలన నులిపురుగుల నిర్మూలన దినం రోజున మాత్రలు వేసుకుని పిల్లలకు మాత్ర తిరిగి వేయు దినమున మాత్రలు వేయడం జరుగుతుంది. నులిపురుగు నిర్మూలన కార్యక్రమానికి